చిరంజీవి గారు బోలాశంకర్ మూవీ స్టోరీ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందరికీ తెలిసిన విషయమే, బోలాశంకర్ మూవీ తమిళ్లో వేదలం సినిమాకి అఫీషియల్ రీమేక్ అని. నాకైతే ఈ మూవీ మీద ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా స్టోరీనే మళ్ళీ తీసుకొచ్చి తెలుగులో తీయడం అనేది కరెక్ట్ కాదు. పైగా వేదల మూవీ స్టోరీ అయితే అంత గొప్పగా ఏమి ఉండదు, చెల్లి కోసం హీరో చేసే ఆ పోరాటం అనమాట. కొన్ని వందల వేల సినిమాలో మనం చూసేసాం. సరే ఏదేమైనా సరే, బోలాశంకర్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఎటువంటి చేంజెస్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఓపెన్ చేస్తే సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారనమాట. వీళ్ళ ముగ్గురిని కింగ్ బ్రదర్స్ అని పిలుస్తారు. వీళ్ళు చేసే పని ఏంటంటే అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేయడం, అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారనమాట. అమ్మాయిలను కిడ్నాప్ చేసి వేరే దేశాలకు అమ్మేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో నెక్స్ట్ సీన్లో మన చిరంజీవి గారు కోల్కతాలో ఎంట్రీ ఇస్తారనమాట, తన చెల్లి కీర్తి సురేష్ని తీసుకొచ్చి. సో వాళ్ళు ఎందుకు కోల్కతా ఇచ్చారంటే, కీర్తి సురేష్ ఒక మంచి ఆర్టిస్ట్, అంటే ఈ డ్రాయింగ్స్ ఈ పెయింటింగ్స్ అన్ని బాగా వేస్తుంది. సో తన స్కిల్స్ని డెవలప్ చేయడం కోసం కోల్కతాలో ఒక మంచి కాలేజ్ ఉంటుంది, అందుకని కోల్కతా వచ్చి ఆ కాలేజ్లో జాయిన్ చేపిస్తారు. సో ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకుంటారనమాట వీళ్ళిద్దరూ కలిసి ఉండడం కోసం. ఆ ఇంటి ఓనర్ ఒక క్యాబ్ డ్రైవర్, అతని ద్వారా మన చిరంజీవి గారు కూడా క్యాబ్లో జాయిన్ అవుతారనమాట. ఆ క్యాబ్ సర్వీసెస్లో జాయిన్ అవుతున్న టైంలో హీరోయిన్ తమన్ ఉంటుంది కదా, తను ఒక లాయర్. ఒకరోజు తన కాల్ చెరిపోతుంది, పనిచేయదు కార్ సరిగ్గా. అప్పుడు మన చిరంజీవి గారి క్యాబ్ అయితే ఎక్కుతుంది. ఎక్కినప్పుడు తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఈరోజు సాక్ష్యం చెప్పాల్సిన వాడు రావట్లేదు, పైగా అతను తెలుగువాడు. సో అతను రావట్లేదు కాబట్టి మనం కేసు కోర్టులో ఓడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కాల్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు ఎదురుగా చూస్తే మన చిరంజీవి గారు కార్ నడుపుతూ ఉంటాడు. అతనికి తెలుగు వచ్చు, చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉన్నాడు. యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిరంజీవి గారు చాలా అమాయకంగా ఇన్నోసెంట్గా ఇలా కనిపిస్తారనమాట. సో తమన్నా ఏం చేస్తుందంటే, సో ఇతను ఎవరో మనకు ఉపయోగపడేలా ఉన్నాడు, సో ఇతన్ని మనం కోర్టుకి తీసుకెళ్లి దొంగ సాక్ష్యం చెప్పిద్దామని చెప్పి చిరంజీవి గారిని కోర్టుకి తీసుకెళ్తుంది. మొత్తానికి ఏదోలో ఒప్పించి అక్కడ ఆయన అమాయకత్వం వల్ల దొరికిపోతారనమాట చిరంజీవి గారు. సో చిరంజీవి దొరికిపోతే అతన్ని తీసుకొచ్చిన తమన్న కూడా దొరికిపోతుంది. సో ఇలా దొంగ సాక్ష్యం చెప్పించినందుకు లాయర్ కింద 2 ఇయర్స్ ఒక శిక్ష వేస్తారనమాట, సస్పెండ్ చేస్తారు బార్ కౌన్సిల్ నుంచి. అంటే మన చిరంజీవి వల్ల తమన్న ఉద్యోగం పోయింది. సో అప్పటి నుంచి తమన్న చిరంజీవి మీద ఏదోలాగా రివెంజ్ తీర్చుకోవాలని ఒక రకమైన కామెడీ సంథింగ్ అలా అనమాట. సో మనకి ఈ కోర్టు సీన్స్లోనే వకీల్ సాబ్ని రిప్లికా చేస్తూ కొన్ని సీన్స్ ఉంటాయి, అబ్జెక్షన్ ఇలా చెప్తూ అని చెప్పేసి అక్కడ కూడా కామెడీ చేపించారంటే మనకి బయటికి టాక్ అయితే వచ్చింది. కోల్కతాకి ఒక కొత్త కమిషనర్ వస్తాడనమాట. సో ఈ కమిషనర్ వచ్చి రావడంతోనే కోల్కతాలో ఉండే క్యాబ్ డ్రైవర్స్ మొత్తం వీళ్ళందరినీ, ఆటో రిక్షా వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడతారు. సో పెట్టి కొంతమంది ఈ కింగ్ బ్రదర్స్ ఉన్నారు కదా సినిమాలో మెయిన్ విలన్స్, వీళ్ళ ఫొటోస్ అలాగే వీళ్ళ కింద పనిచేసే మనుషుల ఫొటోస్, వీళ్ళందరి ఫొటోస్ చూపించి సో కోల్కతాలో ఒక గ్యాంగ్ అయితే దిగింది అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వీళ్ళని ఎక్కడైనా చూస్తే సో వెంటనే మాకు సమాచారం ఇవ్వండి, మేము వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి కమిషనర్ వీళ్ళందరికీ చెప్తారు. సో మన హీరో కూడా చూస్తాడనమాట, వాళ్ళందరి ఫొటోస్ ఫేసెస్ ఇవన్నీ చూస్తారు. సో చూసిన తర్వాత నెక్స్ట్ సీన్లో అక్కిరణి సుశాంత్ ఎంట్రీ అనమాట. సో తను ఇందులో కీర్తి సురేష్ని ప్రేమించే వాడుగా కనిపిస్తాడు. సో తనను చూసి దూరం నుంచి ఇష్టపడుతూ సో తనని పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్తో ఉంటాడనమాట. సో తన లవ్ని కీర్తి సురేష్కి చెప్దాం అనుకునే టైంలోనే హీరోకి ఆ విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయి సో చిరంజీవి సుశాంత్ దగ్గరికి వచ్చి, సో మా చెల్లిని అయితే నువ్వు ఇబ్బంది పెట్టకు, తన చదువు కోసం ఇంత దూరం వచ్చాం మేమిద్దరం, సో తనని చదువు మీద ఫోకస్ పెట్టనివ్వు అని చెప్పేసి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చి ప్రాధాయపడతాడనమాట. సో సుశాంత్ కూడా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వెళ్ళిపోతాడు తన మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి. ఇంకా అదే టైంలో కమిషనర్ చెప్పిన వాళ్ళలో ఒకరిని చూస్తాడనమాట మన చిరంజీవి గారు. సో చూసినప్పుడు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో పోలీసులు వచ్చి వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారనమాట. సో ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో చివరివాడు ఉంటాడు కదా, అంటే మూడో వాడు. సో వాడు ఏంటంటే, అసలు మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ధైర్యం ఎవడుకుంది, ఎవడు వాడని చెప్పేసి చిరంజీవి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారనమాట. సో అలా ఎంక్వైరీ చేస్తూ ఒకనొక టైంలో చిరంజీవి గారిని పట్టుకుంటారు. సో ఒక షిప్లో ఆయన కిడ్నాప్ చేసి షిప్లో పడేస్తారనమాట. ఆ షిప్లో ఎందుకు మా గురించి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి ఇలాగా చిన్న టార్చర్ లాగా పెట్టేస్తే మన చిరంజీవి గారు ప్రాధాయపడతారు, నన్ను వదిలేయండి ప్లీజ్ ఇలా చెప్పేసి. మనం తమిళ్లో అజిత్ది ఈ వీడియో చాలాసార్లు చూసే ఉంటాం, ఆయన అమాయకంగా ఉండి వదిలేయండి అని ఏడుస్తూ సడన్గా ఒక రకమైన వేరియేషన్ ఇస్తారు కదా. సో అలా మన ఇక్కడ చిరంజీవి గారు కూడా అనమాట ప్రాధాయపడతారు వదిలేయమని. ఆ తర్వాత సడన్గా ఏంటంటే తన కట్లు ఇవన్నీ తెచ్చుకుని ఆ మూడో వాడిని మొత్తం అందరినీ చంపేస్తాడనమాట, షిప్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి సో తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇలా మూడో వాడు చనిపోయిన విషయం అలా అన్నదమ్ముల్లో రెండో వాడు ఉంటాడు కదా, సో వాళ్ళ అన్నయ్యకి అయితే తెలుస్తుంది అనమాట.
తెలిసినప్పుడు వీడేం చేయాలి? సో వాళ్ళ పెద్దన్నే ఆ విషయం చెప్పచ్చు కదా, చెప్పకుండా. సో మనం అసలు నా తమ్ముడిని చంపిన వాడిని ఎవరినో చంపేసి అప్పుడు అన్నయ్యకి అసలు విషయం చెప్పాలి, ముందు చెప్పకూడదు, అన్నయ్య చాలా బాధపడతాడని చెప్పి ఎలాగైనా సరే వాడి మీద బాగా ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి వారి రెండో వాడు కూడా కోల్కతాలో దిగుతాడనమాట. ఈలోపు ఆ సుశాంత్ ఉన్నాడు కదా, సో తనేం చేస్తాడంటే మనం సింగిల్కి వెళ్తే పని అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చిరంజీవి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. వచ్చి మ్యారేజ్కి ఒప్పించేస్తారు మొత్తానికి. మ్యారేజ్కి ముందు ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, సో ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ట్విస్ట్ ఏంటంటే ఈ సుశాంత్ వాళ్ళ చెల్లే తమన్నా అనమాట. సో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది, ఎంగేజ్మెంట్ని ఎలా అయినా ఆపుదామని చెప్పి తమన్నా ప్రయత్నిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో తన జాబ్ పోయింది కదా చిరంజీవి వల్ల, సో ఈ పెళ్లి జరగకూడదని కొంచెం కామెడీగా అవి ఇవి ట్రై చేస్తుంది, బట్ వర్కౌట్ అవ్వదు. సో ఎలాగైనా సరే చిరంజీవిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి నీ చెల్లిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి ఒక చిన్న అబద్ధం ఆడుతుంది సరదాగా. కానీ చిరంజీవి నిజంగానే బాగా టెన్షన్ పడిపోయి ఎవరు నా చెల్లిని కిడ్నాప్ చేశారు ఇలా ఇదంతా అబద్ధం అని తెలుసుకుని తమన్నా దగ్గరికి వచ్చి, సో నీకు నా మీద పగ ఉంటే నా మీద పగ తీర్చుకో, నన్ను ఇబ్బంది పెట్టి అంతేగాని నా చెల్లి దగ్గరికి రాకు, సో తనంటే నాకు ప్రాణం అని చెప్పేసి చెప్తానమాట. సో అప్పుడు తమన్నా చెల్లిని ఇంత బాగా చూసుకుంటున్నాడంటే రేపు పొద్దున్న పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని ఇంకెంత బాగా చూసుకుంటాడని చిరంజీవి గారిని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ లోప కింగ్ బ్రదర్స్లో సెకండ్ వాడు వచ్చాడు కదా వాళ్ళ తమ్ముడిని చంపింది ఎవరో తెలుసుకుందామని, సో ఆ రోజు ఆ షిప్లో జరిగిన ఫైట్ సీన్ సీసీ కెమెరా ద్వారా చూస్తాడనమాట. సీసీ కెమెరాలో విజువల్స్ కనిపిస్తే కానీ సరిగ్గా చిరంజీవి ఫేస్ అయితే ఐడెంటిఫై అవ్వదు. సో ఆ తర్వాత ఏమవుతుందంటే అదే టైంలో ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారికి కీర్తి సురేష్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది అనమాట. సో ఆ రెండు సిగ్నల్స్ని ట్రేస్ చేసి ఆ ఫోన్ కాల్ వచ్చింది ఎవరి దగ్గర నుంచి అని చెప్పి కనుక్కుంటారు. అది కీర్తి సురేష్ దగ్గర నుంచి వచ్చింది. సో వీడేం చేస్తాడు, తన మనుషుల్ని పంపిస్తాడు తన దగ్గరికి కిడ్నాప్ చేసి తీసుకురండి ఇక్కడికని చెప్పేసి. కానీ ఈలోపు ఏం జరుగుతుందంటే మన చిరంజీవి గారు ఇతనున్న ప్లేస్కి వచ్చేసి, సో ఎవరైతే మనుషులు పంపించారు కదా తన చెల్లిని కిడ్నాప్ చేయించమని, వాళ్ళందరినీ చంపి ఆ వాళ్ళ శవాలను తీసుకుని తన ప్లేస్కి వస్తాడనమాట. వచ్చి ఇతన్ని కూడా చంపేస్తాడు. సో చంపేసి ఆ మూడో వాడు ఉన్నాడు కదా వాడికి ఫోన్ చెప్తాడనమాట, ఆ ఫస్ట్ అన్నయ్యకి అనమాట. సో నెక్స్ట్ నా టార్గెట్ నువ్వే అని చెప్పేసి చెప్తాడు. సో చెప్తే అసలు చిరంజీవి కోల్కతా వచ్చిందే వీళ్ళ ముగ్గురు అన్నదమ్ముల్ని చంపడానికి అనమాట. సో ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు దూరం నుంచి తమన్నా చూస్తుంది, చూసి నీలాంటి హంతకుడి చెల్లిని మా ఇంటి కోడలు చేసుకోము, నువ్వు చేసే తప్పు నువ్వు ఇంతమందిని అలా చంపేస్తావు అని చెప్పేసి ఆ చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన చిరంజీవి గారు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తారు, అసలు కీర్తి సురేష్ నా చెల్లే కాదు, నాకు అసలు ఎవరు లేరు, నేను ఒక అనాథని అని చెప్పి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఇంటర్వల్ బ్యాంగ్ అనేది వస్తుంది, అసలు చిరంజీవి ఎవరు, వాళ్ళు ఎందుకు కోల్కతా వచ్చారు, అసలు కీర్తి సురేష్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సెకండ్ హాఫ్కి వెళ్ళాలి. సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే చిరంజీవి గారు ఫ్లాష్ బ్యాక్. చిరంజీవి గారు ఒక వీధి రౌడీ అనమాట, డబ్బుల కోసం ఏ పనైనా చేసే రకం, ఒక రకంగా సెల్ఫిష్, చాలా ఈగో అలాంటి పర్సన్ అనమాట. సో ఒక రేజ్ ఏమవుతుందంటే కీర్తి సురేష్ వాళ్ళు ఉంటారు కదా, తనకి ఒక అమ్మ ఒక నాన్న ఉంటారనమాట. సో వాళ్ళ ఇల్లుని ఖాళీ చేయించమని చెప్పేసి ఒక రౌడీ అనేవాడు బెదిరిస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే చిరంజీవి దగ్గరికి వెళ్ళి, సో మాకు ఇలా హెల్ప్ చేయని చెప్పేసి ఒక 50,000 ఇస్తారనమాట, మమ్మల్ని ఒకటి బలవంతంగా మా ఇల్లు లాక్కుని చూడుతున్నాడు అని చెప్పేసి మమ్మల్ని కాపాడని. మన చిరంజీవి గారు ఏం చేస్తారు, అవతల వాడి దగ్గర 500,000 తీసుకుని కీర్తి సురేష్ వాళ్ళని ఇంట్లోంచి గెంటించేస్తారనమాట. సో వాళ్ళు ఊరుకుంటారా, కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళ ముగ్గురు చిరంజీవి ఇంటికి వచ్చేస్తారు. చిరంజీవి ఇంటికి వచ్చేసి ఆయన్ని ప్రేమగా ట్రీట్ చేయడం, మంచిగా భోజనం పెట్టడం, ఎందుకంటే మా ఇల్లు నువ్వే ఖాళీ చేయించావు, మాకు ఇంకొక ఇల్లు దొరికే వరకు మేము మీ ఇంట్లోనే ఉంటామని చెప్పేసి చిరంజీవిని కొంచెం ఇబ్బంది పెడతారనమాట. మన చిరంజీవి గారు ఏంటంటే 100 కొట్టడానికి వచ్చినా ఆపగలరు, కానీ ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలాంటి వాళ్ళని డీల్ చేయడం కష్టం అనమాట. సో ఇతను ఏం చేస్తారంటే వేరే ఒక 10 రౌడీల్ని తన ఇంటికి పంపించి వాళ్ళ ముగ్గురిని బయటకు గెంటేయించమని ట్రై చేస్తారు. కానీ ఆ 10 రౌడీలు కూడా వీళ్ళు చూపించే ప్రేమకి వీళ్ళు పెట్టే భోజనానికి ఫిదా అయిపోయి వాళ్ళు కూడా మంచిగా మారిపోతారనమాట. సో ఇంక వీళ్ళు చేసేది ఏం లేక ఏం చేయాలి దేవుడా అని అనుకుంటున్న టైంలో ఈ కింగ్ బ్రదర్స్ ఉంటారు కదా వాళ్ళు ఒక 100 అమ్మాయిలు కిడ్నాప్ చేస్తారనమాట. అందులో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోతుంది, 99 ఉంటారు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళలో 100 కాంట్రాక్ట్ ఉంటుంది 100 ఇలాగ ఫారిన్ కంట్రీకి పంపించాలని. కానీ ఇక్కడ ఒకళ్ళు తక్కువయ్యారు కదా, సో ఒకళ్ళని పట్టుకుని కిడ్నాప్ చేయడం కోసం వెతుకుతూ ఉంటారు. సో అదే టైంలో మన కీర్తి సురేష్ కనిపిస్తుంది. సో తనను చూసి కిడ్నాప్ చేద్దామని చెప్పేసి కిడ్నాప్ చేసేస్తారు. ఆ కిడ్నాప్ చేయడాన్ని మన చిరంజీవి గారు చూస్తారు, కానీ మనకెందుకులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. అదే టైంలో ఏమవుతుందంటే ఆ కిడ్నాప్ చేసే టైంలో మన చిరంజీవి బైక్ని వాళ్ళు గుద్దుతారనమాట. సో గుద్దితే వాళ్ళు వెనకాల చేసుకుంటూ వెళ్ళి నా బైక్ డబ్బులు తీ అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళు
పెద్దగా ఇబ్బంది పెట్టకుండా డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే ఆ చిరంజీవి గారు ఈగో దెబ్బతినలాగా మాట్లాడతారు అనమాట. నువ్వు డబ్బులకు వచ్చావు, ఇలాగా నువ్వు డబ్బులు ఇస్తే ఏ పని అనేది చేసేస్తావు సంథింగ్, ఇలాగా ఈగో దెబ్బతినలా మాట్లాడేసరికి ఆయన కోపం వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చితక్కొట్టేసి ఆ 100 మంది అమ్మాయిల్ని విడిపించేస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కీర్తి సురేష్ని ఫస్ట్ కిడ్నాప్ చేసి ఆ 100 మంది అమ్మాయిలతో కలుపుతారు కదా, ఆ టైంలో తన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్లో ఆ వీడియోస్ అక్కడ జరుగుతుందంతా కూడా ఒక ఫుటేజ్ తీసి ఒక సాక్ష్యంలాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. తను ఇలాగ ఫోన్లో వీడియోలు తీసిందనే విషయం ఆ కింగ్ బ్రదర్స్కి తెలుస్తుంది అనమాట. సో తెలిసిన టైంలో ఆ 100 మంది అమ్మాయిల్ని మన హీరో గారు కాపాడారు కదా, సో వాళ్ళందరూ చిరంజీవి గారి ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్తారు. సో అదే టైంలో కీర్తి సురేష్ని కూడా కాపాడినట్టే. సో వాళ్ళ పేరెంట్స్ కూడా, సో నువ్వు ఎన్నో చెడ్డ పనులు చేసావు బట్ ఎంతమందిని అమ్మాయిల్ని కాపాడి ఆ చెడ్డ పనులు అంటే ఆ పాపాలన్నింటినీ కడిగేసుకున్నావు, సో ఇక నుంచి మేము నిన్ను ఇబ్బంది పెట్టాం, మీ ఇంట్లోంచి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారనమాట. సో అక్కడ అంతమంది వచ్చి తనని మెచ్చుకుని తనని దేవుళ్ళ చూసేసరికి ఆ ఎమోషన్ అయితే మన హీరో తట్టుకోలేకపోతారు. సో అదే టైంలో ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఆ కింగ్ బ్రదర్స్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తారనమాట ఆ ప్రూఫ్ తీసుకోవడం కోసం. సో అటాక్ చేసి కీర్తి సురేష్ వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చంపేసి తనని కూడా చంపేసాం అనుకుంటారు. సో ఇదే టైంలో హీరో వస్తాడనమాట. వస్తే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన పరిస్థితుల్లో ఉంటే హీరో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తాడు, మా అమ్మాయిని నువ్వే చూసుకో ఇక నుంచి, సో నువ్వు ఏ పని కూడా డబ్బులు లేకుండా చెయ్యవు కదా, డబ్బులు ఇగో తీసుకని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులు ఇస్తాడనమాట. అప్పుడు చిరంజీవి గారికి అనిపిస్తుంది, చీ నేను డబ్బుల కోసం ఇంత దిగజారిపోయినా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికీ కన్నడం అవన్నీ చేసేసి సో కీర్తి సురేష్ బతికుందని తెలుసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ కీర్తి సురేష్ గతం మొత్తం మర్చిపోయి ఉంటుంది. సో ఇక కొత్త లైఫ్ లీడ్ చేద్దామని తనని తీసుకుని కోల్కతా వస్తాడనమాట. సో ఇదంతా ఫ్లాష్ బ్యాక్ జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రెండో వాడిని మన హీరో చంపేసినప్పుడు మొత్తం అందరూ చచ్చిపోతారు, ఒకడు మాత్రం వాళ్ళ టీంలో కోమలోకి వెళ్ళిపోతాడనమాట. వాడు ఇంకొక అరగంట మాత్రమే బతికుండే అవకాశం ఉంది. ఈలోపు ఆ మెయిన్ విలన్ అంటే పెద్ద ఉన్నాడు కదా, పెద్ద అనే ఫస్ట్ వాడు వస్తాడు. వీడితో ఏం చేపిస్తాడంటే ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకురా, మిమ్మల్ని అందరినీ చంపిన వాడు కొట్టిన వాడు ఎలా ఉంటాడో గీద్దామని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ని పిలుస్తారు. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆ స్కెచ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, కీర్తి సురేష్ అనమాట. సో తను మంచి డ్రాయింగ్ వేస్తుంది కాబట్టి తనను తీసుకొచ్చి డ్రాయింగ్ వేపిస్తాడు. ఇంతకీ తను ఎవరు డ్రాయింగ్ వేస్తుంది, చిరంజీవి డ్రాయింగ్ వేస్తుంది. తను విలన్తో చెప్తుంది, నేను ఏదో కన్ఫ్యూజన్లో మా అన్నయ్య డ్రాయింగ్ వేసేసాను, సారీ నేను దీనికి కరెక్ట్ కాదేమని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకునే టైంకి విలన్ లేదు నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి హీరోని పిలుస్తారనమాట అక్కడికి. ఇంకా జరిగేది ఏముంది, విలన్ని చంపేసి హీరో వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ కూడా చిన్న డ్రామా నడిపిస్తుంది. అది ఎలా అంటే వాళ్ళ చెల్లి ముందు అమాయకంగా నటిస్తూ ఉంటాడు, కానీ అట్ ద సేమ్ టైం మిగిలిన విలన్స్ అందరినీ చంపేస్తాడనమాట. ఇంకా వాళ్ళ చెల్లి ముందు హీరో బయటపడ్డ ఎప్పటికీ, సో వాళ్ళ చిరంజీవి గారిలో ఉన్న భయంకరమైన ఆ ఫైటర్ అనేవాడు వాళ్ళ చెల్లి ముందు బయటపడ్డు. వాళ్ళ చెల్లి ముందు ఎప్పుడు కూడా ఇదివరకు అట్లా అమాయకంగానే ఉంటూ విలన్స్ని చంపుతాడు. ఇది మాత్రం సినిమాలో బాగుంటుంది. సో ఇది బోలాశంకర్ మూవీ స్టోరీ భయ్య. దీన్ని ఎటువంటి చేంజెస్ చేయకుండా అక్కడక్కడ కొంచెం ఎక్స్ట్రా కామెడీ, ఒక ఐటమ్ సాంగ్, ఈ మసాలాలన్నీ యాడ్ చేసి మన మీద కొదలబోతున్నారు ఈ ఆగస్ట్ 11th. సో స్టోరీ అయితే ఇలా ఉంటుంది, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఫైనల్గా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, అయ్యా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా?